విజయవాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి దీపం గ్యాస్ కలెక్షన్ల అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని విద్యార్థులు, మహిళలు, సబ్ కలెక్టర్, ఇతర నగర ప్రముఖులు పాల్గొన్నారు. గ్యాస్ కలెక్షన్ ఉండడం వల్ల వచ్చే లాభాలను, అలాగే దానిని ప్రజలకు అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే విద్యార్థులు స్కేటింగ్ వంటివి కూడా చేసి దీపం పథకం ర్యాలీని ఆకర్షణీయంగా చేశారు. ఇప్పుడు ర్యాలీ అగ్రభాగంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఇతర స్టూడెంట్స్ ఉన్నారు. జూన్ 2 నాటికి మన రాష్ట్రం కిరోసిన్ రహిత రాష్ట్రంగా అనౌన్స్ చేయాలనేది ప్రకటన చేయడం జరిగింది. ఆ దిశగా 100% ఎల్పిజి, అంటే 100% మనం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎల్పిజి ఇచ్చిన రోజు కిరోసిన్ పూర్తిగా వాడడం అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఆ దిశగా ఇప్పుడు రాష్ట్రంలో మనం ఇప్పటికీ దీపం ప్రోగ్రాం కింద సుమారు 47 లక్షల కనెక్షన్స్ 99 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇటువంటి ప్రోగ్రామ్. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంయువై కింద, ఉజ్వల యోజన కింద ఈ ఎల్పిజిని సబ్సిడీ మీద ఇవ్వడానికి స్కీమ్ పెట్టడం జరిగింది.